హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ అనిల్. మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యాక్ట్స్. స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒక్కసారి క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక మ్యాటర్లోకి వస్తే, జియో మినహా దాదాపుగా అన్ని టెలికామ్కి సంబంధించిన నెట్వర్క్లు ఏం చేస్తున్నాయంటే, మీరు బ్యాలెన్స్, తగినంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, రీఛార్జ్ ఖచ్చితంగా చేసుకోవాలని కండిషన్లు విధిస్తున్నాయి ఫ్రెండ్స్. అయితే ఈ తరుణంలో చాలామంది జియో వాడుతున్నారు. అయితే ఇక మిగతా నెట్వర్క్లో ఉన్న మనం తగినంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం లేదు కదా ఫ్రెండ్స్. ఒక వ్యక్తి దాదాపుగా డ్యూయల్ సిమ్ ఖచ్చితంగా యూజ్ చేయడం జరుగుతుంది. అందులో ఒకటి 70-80% జియో వాడుతున్నారు కదా ఫ్రెండ్స్. మిగతా నెట్వర్క్ని మనం పర్మనెంట్ నెంబర్గా దాదాపుగా యూజ్ చేస్తున్నాం. అయితే జియో వాడకంతో మన జియో చాలా ఆఫర్లు ఇస్తుంది, జియో స్పీడ్ ఉందనేసి మనం ఏం చేస్తున్నామంటే జియో రీఛార్జ్ కంటిన్యూ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. అయితే మిగతా నెట్వర్క్స్ని మనం మామూలుగా రీఛార్జ్ చేయకుండా, అది ప్రీపెయిడ్ కాబట్టి లైఫ్ లాంగ్ వాలిటీ ఉంటుంది కాబట్టి అలా కంటిన్యూ చేస్తున్నాం. అయితే ఇక్కడ నుంచి జియో తప్ప మిగతా నెట్వర్క్లు ఏం చేస్తున్నాయంటే, మీరు ఖచ్చితంగా మంత్లీ రీఛార్జ్ చేసుకోవాలి, లేకపోతే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ లాస్ట్కి సిమ్ మొత్తం మన నెంబరే లేకుండా అయిపోతుంది ఫ్రెండ్స్. ఆ కండిషన్ విధించింది ఫ్రెండ్స్, అదేంటో చూద్దాం. అయితే ఇప్పుడు ప్రజెంట్ జియో తప్ప మిగతా నెట్వర్క్ వాడేవారు ఏం చేయాలంటే, మంత్లీ ఇంత 28 రూపీస్తో ఖచ్చితంగా రీఛార్జ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే 30 డేస్లో మనకు అవుట్ గోయింగ్ కాల్స్ కట్ అవుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ 45 డేస్లో ఇన్కమింగ్ కాల్ కట్ అవుతుంది ఫ్రెండ్స్. అట్లా మనం కనుక రీఛార్జ్ చేసుకున్నట్లయితే 90 డేస్ వరకు మన సిమ్ కనెక్షన్ మొత్తం తొలగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇలా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళ ఆదాయం తగ్గిపోయింది కదా ఫ్రెండ్స్, అలా చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.